ఈ వీడియోలో మనం ఆరో సంఖ్య గురించి తెలుసుకుందాం. అంటే ఆరో సంఖ్యలో జన్మించిన వాళ్ళు అంటే 15వ తారీఖు 24వ తారీఖు 6వ తారీఖులో జన్మించిన వాళ్ళు ఈ ఆరో సంఖ్య భర్త నెంబర్గా కలిగి ఉంటారు. ఈ ఆరో సంఖ్యకి శుక్రుడు అనే శుక్రుడు అనే గ్రహము అధిదేవత కానివ్వచ్చు లేదంటే అధార్టీటు కానివ్వచ్చు, మొత్తం మీద శుక్రుడు యొక్క లక్షణాలు ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ జాతకుల మీద కనబడుతుంటాయి. సో అలాగే శుక్రవారం జన్మించిన వాళ్ళు, అలాగే కొంతవరకు వృషభ రాశి తులారాశిలో జన్మించిన వాడు, అలాగే మరి భరణి నక్షత్రంలో జన్మించిన వాడు, పూర్వాషాఢ అలాగే పొబ్బ ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా కొంతవరకు, కానీ ఎక్కువగా సంఖ్యాశాస్త్రం గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి మరి ఈ 6వ తారీఖు 15, 24తో జన్మించిన వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ రంగాల్లో స్థిరపడతారు అనేది మనం తెలుసుకుందాం. ఈ ఆరో సంఖ్యకి శుక్రుడు ఆధిపత్యం ఉండడం వల్ల ఎక్కువగా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే వారి యొక్క ప్రదర్శన ఎక్కువగా చేస్తుంటారు అన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి విద్యను కానీ వాళ్ళకు ఉన్న టాలెంట్ కానీ అంటే ఎక్కువగా ఎవరు ప్రదర్శన చేస్తుంటారు, డ్యాన్స్ నేర్చుకునేవాడు, మిమిక్రీ ఆర్టిస్టులు, అలాగే సినీ నటులు, వాళ్ళకి ఏ వచ్చి ఏ విద్య వచ్చినా అది సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, లేదంటే ఈ నటన అవ్వచ్చు, మిమిక్రీ అవ్వచ్చు, వేరే వేరే ఏ కళనైనా ఆ వచ్చిన దాన్ని వాళ్ళు చక్కగా ప్రజెంటేషన్ చేయగలరు. అందుకనే ఎక్కువ శాతం మంది ఈ ఆరో సంఖ్యకి సంబంధించిన వ్యక్తులు సినీ రంగంలో కానీ ఇప్పుడు ఈ మీడియా టెలివిజన్ రంగంలో ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ మధ్యలో వచ్చినటువంటి సోషల్ మీడియాలో యూట్యూబ్ మేకర్స్ అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి వారి యొక్క టాలెంట్ని ప్రదర్శించుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ ఆరో సంఖ్యకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఉద్యోగాల విషయంలో చూసినప్పుడు ఎక్కువగా మరి ఈ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఎక్కువగా స్థిరపడుతుంటారు. అలాగే ఆటోమొబైల్ రంగం చాలా ఎక్కువగా ఆటోమొబైల్ అంటే కొత్త కొత్త వాహనాలు కనిపెట్టేవాళ్ళు, అదే ఈ షోరూమ్స్, అలాగే మరి ఈ డిజైనింగ్ మామూలుగా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, అలాగే మరి ఈ గోల్డ్ సంబంధించినటువంటి వస్తువులు అంటే బంగారం నగలు తయారు చేయడం కానీ బంగారం వ్యాపారం చేసేవాళ్ళు కానీ పెద్ద పెద్ద షోరూమ్లు అంటే ఈ మల్టీప్లెక్స్లు, అలాగే ఎక్కువ పెట్టుబడితో పెట్టినటువంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, అలాగే కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా ఈ ఆరో సంఖ్యలో జన్మించిన వాళ్ళు ఇవి నిర్వహించడం కానీ అందులో పనిచేయడం కానీ దాని ఓనర్స్గా కానీ ఉంటారు. మరి ఒకే ఈ 6, 15, 26 ఆరు కాంబినేషన్లో ఉన్నవాళ్ళు మరి అదే కొంతమంది సినిమా థియేటర్లో ఓనర్గా ఉంటారు, అదే కొంతమంది సినిమా ఆపరేటర్గా కూడా ఉంటారు, అదే కొంతమంది క్యాంటీన్ అన్నటి వాటి కూడా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వారి జన్మజాతకంలో వారు పుట్టినప్పుడు శుక్రుడు బలంగా ఉన్నప్పుడు వాళ్ళు మన ఉన్నత స్థాయిలో ఉంటారు అంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటారు. శుక్రుడు కొద్దిగా బలహీనంగా ఉన్నవాడు అంటే వాడికి అసిస్టెంట్గా సహాయకుడిగా ఉంటుంటారు. అది శుక్రుడు బలం పట్టి ఆధారపడి ఉంటుంది తప్ప, ఎందుకంటే 6వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు, 15వ పుట్టిన వాళ్ళు, 24లో పుట్టిన వాళ్ళు చాలా మంది కొన్ని కోట్ల మంది ఉంటారు, అని అందరూ ఒకేలా ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు జన్మించినప్పుడు శుక్రుడు యొక్క స్థితిని బట్టి వాళ్ళ యొక్క డెవలప్మెంట్, వాళ్ళ యొక్క అంతరాలు అంటే తేడాలు, అంటే వాళ్ళు 10,000 నుంచి 10 లక్షల దాకా జీతం తీసుకునేవాళ్ళు వీళ్ళంతా కూడా ఉంటారు. శుక్రుడు బలం బట్టి ఆధారపడి ఉంటుంది. మరి శుక్రుడు ఏ విధంగా జాతకంలో బలంగా ఉంటాడని, శుక్రుడు స్వక్షేత్రాలు అయినటువంటి వృషభ రాశి లేదా తులారాశి ఈ రెండు కూడా శుక్రుడు యొక్క స్వక్షేత్రాలు. వీళ్ళు కంపల్సరిగా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖచ్చితంగా జీవితంలో ఆర్థికపరంగా పైకి వస్తారు. అలాగే మరి మీనరాశిలో శుక్రగ్రహం ఉచ్చస్థితి పొందుతారు కాబట్టి వీళ్ళు కూడా కంపల్సరిగా ఇంకా అని ఈ జన్మత ధనవంతులు అయినారన్నమాట. శుక్రుడు ఎవరైతే శుక్రుడు ఎవరి జాతకంలో మీనరాశిలో ఉండగా జన్మిస్తారో వాళ్ళు పుట్టుకతోనే ధనవంతుల కుటుంబంలో జన్మిస్తారు. వాళ్ళు వైభవం కానీ వాళ్ళు చదువు కానీ వాళ్ళ డెవలప్మెంట్ అంత, చిన్నప్పటి నుంచి కూడా మంచి ఖరీదైనటువంటి కారులో కాన్వెంట్లో చదువుకోవడం వాళ్ళ జీవనగమం అలా చదువుతూ ఉంటుంది. ఇంచుమించుగా మరి ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళు కూడా కొంతవరకు ఆ విధంగానే ఉంటుంది. శుక్రుడు యొక్క మూడ త్రికోణ రాశి అవ్వడం వల్ల, అదే వృషభ రాశిలో జన్మించినప్పుడు కొంత సందర్భంలో మీడియం ఫ్యామిలీలో జన్మించినప్పుడు కూడా నెమ్మది నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. మరి అదే శుక్రుడు ఇతర పాపగ్రహాలతో కలిసినప్పుడు కంపల్సరిగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు రాహుతో కలిసిన, కుజగ్రహంతో కలిసిన, లేదంటే కొంతవరకు శని గ్రహంతో కలిసినా కూడా కంపల్సరిగా వీళ్ళ యొక్క జీవన గమనంలో చెడు వ్యసనానికి లోనవడం కానీ, చెడు సాహసాలు వాళ్ళు ఇబ్బంది పడడం కానీ,
mukinga unhealthy love affairs lante sangam ashinchinatvanti prema vivaharalu alage akrama sambandhalu alage entante sangeethanni gaani daivani sambandhamaina karyakramalu vartamargam pattinchadam alage entante blue films lanti chitrikaranchadam ivanni kuda sukkudu affect ayinappudu ee vidhamaina aalochanalu vastuntayi so alage velo kontha cinema theeyinappudu kuda స్త్రీలని అసభ్యకరంగా చూపించడం ఇవన్నీ కూడా శుక్రుడు కొంత ఎఫెక్ట్ అయినప్పుడు వారి ఆలోచన విధానం మాదిరిగా ఉంటుంది అలాగే శ్రీమ జాతకంలో కూడా శుక్రుడు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే వాడు కొంత అర్ధనగ్నంగా నటించడం క్లబ్ డాన్సర్లుగా ఉండడం సో అలాగే ఏంటంటే కొంతవరకు విచ్చలవిడిగా వారి ప్రవర్తన ఉండడం ఇవన్నీ కూడా శుక్రుడు బలాన్ని బట్టి జరిగే అవకాశం ఉంది అదే శుక్రుడు శుభగ్రహాలైనటువంటి గురు గ్రహంతో కలిసి ఉన్న బుధ గ్రహంతో కలిసి ఉన్న వాడు మంచి డీసెంట్ బిహేవియర్ కలిగి ఉండి దైవిక లక్షణాలు కలిగి ఉండి దేవతామూర్తులుగా రాణించగలుగుతుంటారు సో ఏదేమైనప్పుడు కూడా సంఖ్య ఈ ఆరో సంఖ్యలో జన్మించిన వాడికి శుక్రుడు కంపల్సరిగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే వాడు డెవలప్మెంట్ అది వస్తుంది అదే శుక్రుడు రవిగ్రహంతో కలిసి ఉన్నవాడు కంపల్సరిగా గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం ఉంది ఎక్కువ మ్యాక్సిమం జాతకాల్లో రవి శుక్రుడు కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి 100 రూపాయలు గవర్నమెంట్ సర్వీస్ పొందడం చాలా జాతకాల్లో చూడడం జరిగింది అయితే ఆ డిస్టెన్స్ కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట మరి దగ్గరగా ఉండకూడదు అలాగే మరి దూరంగా ఉండకూడదు ఆ రవి ప్లస్ శుక్రుడు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అలాగే రవికి వెనక డిగ్రీలో శుక్రుడు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది అదే రవికి ముందు డిగ్రీలో శుక్రుడు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది మరి అదే బుధుడు కూడా ఇంచుమించుగా అదే స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ మూడు కాంబినేషన్ అనేది ఎన్నో చిన్న చిన్న మార్పులతో అనేక రకాలుగా జాతకం మారిపోతూ ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా శుక్రుడు యొక్క బలాన్ని బట్టి వీళ్ళ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇంకా సింగిల్ గా ఉన్నటువంటి ఆరో సంఖ్యలో జన్మించిన వాళ్ళకి పూర్తిగా శుక్రగ్రహమే సింగిల్ అంటే అటు సంఖ్యాశాస్త్ర ప్రకారం శుక్రుడు ఆయకల్పతి ఉంటాడు కాబట్టి ఒక శుక్రగ్రహం కాంబినేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా శుక్రుడు వీళ్ళ జాతకంలో బలంగా ఉంటేనే బాగా రాణించగలుగుతుంటారు సో అదే పాపగ్రహంతో కలిసినప్పుడు కొద్దిగా బలహీనపడి బాల్యంలో కొంత స్ట్రగుల్ పడడం జరుగుతుంటుంది అలాగే శుక్రుడు నీచిపడి ఉన్నప్పుడు కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి అదే శుక్రుడు నవాంశలో ఉచ్చులో ఉన్నప్పుడు వివాహం తర్వాత బాగా కలిసి వస్తుంది అదే శుక్రుడు నవాంశలో నీచిపడి ఉన్నప్పుడు వివాహం తర్వాత నష్టపోవడం జరుగుతుంటుంది మరీ ముఖ్యంగా శ్రీవకి ఆరో సంఖ్యలో జన్మించిన వారికి శుక్రుడు ఖచ్చితంగా బలంగా ఉండాలి లేదంటే కన్యారాశిలో ఉన్న ఇతర పాపగ్రహంతో కలిసి ఉన్న మరీ ముఖ్యంగా కేతువుతో ఎఫెక్ట్ అయిన అనారోగ్య సమస్యలు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సో ఏదైనప్పుడు కూడా ఆరో సంఖ్య అనేది శుక్రుడు బలం మీద ఆధారపడి ఉంటుంది అలాగే మరి 15వ తారీఖు ఇది చాలా ఎక్సలెంట్ అయిన సంఖ్య ముఖ్యంగా సినీ రంగంలో టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరూ కూడా 15వ తారీఖు జన్మించిన వాళ్ళు ఇంటర్లో ఒకసారి మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయనప్పుడు 15వ తారీఖున జన్మించిన వాళ్ళు అటు ఆకర్షణీయంగా చాలా దైవిక లక్షణాలు కలిగి ఉండి అంటే ఎక్కువగా అమ్మవారి పాత్రలు పోసేవాళ్ళు కానీ పవిత్రమైనటువంటి పోషణలు వేస్తూ ఉంటారు అంటే వాళ్ళు వాల్గర్గా కాకుండా చాలా దైవికంగా మంచి క్యారెక్టర్స్ ధరిస్తూ ఉంటారు ఆ 15 అంటే 1వ సంఖ్య రవి అవటం వల్ల మరి 5వ సంఖ్య బుధుడు అవటం వల్ల ఒక బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల వీళ్ళు పుట్టడమే మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ పుడతారు అలాగే వీళ్ళ తండ్రి గారు కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉండి ఏదో ఒక రంగంలో అత్యున్నత స్థాయిలో ఉండడం జరుగుతుంటుంది వీళ్ళు కూడా పుట్టినప్పటి నుంచి కూడా విద్యా రంగాల్లో చాలా ప్రతిభ కనపడుతూ ఉంటారు అలాగే సాధారణంగా మరి 6వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు అమ్మాయిలకి ఎక్కువ మంది డ్యాన్స్ నేర్పించడం అలాగే మ్యూజిక్ నేర్పించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు కంపల్సరిగా రంగంలో తర్వాత బాగా పైకి వస్తుంటారు సాధారణంగా మగపిల్లలు కూడా చాలా వరకు సంగీతంలో ఆసక్తి కలిగి ఉండడం అలాగే సినీ రంగంలో నటన ఎంత ఆసక్తి కలిగి ఉండడం ఇవన్నీ కూడా శుక్రుని యొక్క ప్రభావం మరీ ముఖ్యంగా ఈ 1, 5 కాంబినేషన్లో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు కంపల్సరిగా సినీ రంగంలో రాణిస్తూ ఉంటారు అలాగే మరి రవి బుధుల కాంబినేషన్లో ఏర్పడినటువంటి శుక్ర సంఖ్య అటు ప్రభుత్వ ఉద్యోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సాధారణంగా తండ్రి కూడా మంచి పొజిషన్లో ఉండవాళ్ళు వీళ్ళు కూడా సాధారణంగా మంచి పొజిషన్లో రావడం జరుగుతుంది ఇంకా 24వ సంఖ్య అంటే చంద్రుడు ప్లస్ రావు ఇది కూడా శుక్రుడు సో ఇది కూడా ఇంచుమించుగా సినీ రంగానికి అటు మీడియా రంగానికి అటు సాఫ్ట్వేర్ రంగానికి కూడా చంద్ర సంఖ్య అంటే 2వ సంఖ్య చంద్రుడు ఎప్పుడు కూడా కళారంగానికి కళల కారణం అవుతుంటాడు చంద్రుడు ఎప్పుడు కూడా హీరో శుక్రుడు ఎప్పుడు కూడా విలన్ అందుకనే చంద్రుడు బలం ఉన్న వాళ్ళే సాధారణంగా హీరోలుగా రాణించగలుగుతుంటారు శుక్రుడు బలం ఉన్న వాళ్ళు ప్రారంభంలో విలన్స్ గా జీవితాన్ని ప్రారంభించి తర్వాత హీరోలు అవుతుంటారు అటువంటి ఈ 2వ సంఖ్యకి
మరి చంద్రుడి యొక్క సంఖ్యకి నాలుగో సంఖ్య రాహు. రాహు అంటే ముసుగు, ఒక విధమైన మబ్బు మాట, అంటే మారువేషం, అంటే తన యొక్క నిజమైన స్వరూపాన్ని, నిజమైనటువంటి వ్యక్తిని దాచి వేరే విధంగా వాళ్ళ యొక్క బయట లోకాన్ని కనబడుతూ ఉంటారు. అంటే సినీ రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మామూలుగా ఉన్నారు, అటు రాముడు గాను కృష్ణుడు గాను, లేదంటే బతిపోడతాం గాను, లేదంటే విలన్ గాను, లేదంటే గాంధీ, ఏదో ఏ రకమైన కూడా మారువేషం వేస్తూ ఉంటారు. కాబట్టి ఇది వీళ్ళకి బాగా ఈ రాహు ప్లస్ శుక్రుడు కలిసి ఉన్నవాళ్ళు కానీ, రాహు చంద్రుడు కలిసి ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ఈ రెండు 24తో జన్మించిన వాళ్ళు, ఇటువంటి అనేక రకాల మల్టీ టాలెంటెడ్గా గతంలో పూర్వకాలం మరి ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు గారు అనే అటువంటి అనేక రకాల పాత్రలు పోషిస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో మనం చూసినప్పుడు కేవలం పాత్రే కనపడుతుంది తప్ప వెనకాల ఇది నాగేశ్వరరావు గారు వేసేది, లేదా రామారావు గారు వేసేది అన్నట్టుగా ఉండదు. కేవలం దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగాడు కాబట్టి అటువంటి కాంబినేషన్ ఈ రాహుగ్రహంలో ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫోటోగ్రఫీ, కెమెరా, ఛాయాగ్రహణం, అలాగే సాఫ్ట్వేర్ రంగం, క్లౌడ్స్, ఇవన్నీ కూడా రాహు ఆధీనంలో ఉంటాయి. రాహు ఎప్పుడు కూడా విజృంభిస్తుంటారు కాబట్టి ప్రస్తుతం ఈ రంగాలు కూడా చాలా అనుకూలంగా ఉంటూ హైయెస్ట్ రెమ్యునేషన్ కానీ అలాగే జీతాల్లో అత్యధికంగా పొందిన వాళ్ళంతా కూడా ఈ 24వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు ఉంటారు. ఈ విధంగా అతి అదృష్టమైనటువంటి సంఖ్య ఈ 6వ సంఖ్య. అయితే ఇది ఎంత అదృష్టమైనదో అలాగే అంత అని దురదృష్టం అని చెప్పడం కానీ కొద్దిగా లైఫ్ని ఎంజాయ్ చేసే ఉద్దేశంతో ముఖ్యంగా స్త్రీల వల్ల కానీ వ్యసనాల వల్ల కానీ ఎక్కువ శాతం పాడైపోవడం ఇదే సంఖ్యలో జన్మించిన వాళ్ళు ఉంటారు. సాధారణంగా ఈ సినీ రంగంలో సాధారణంగా మన పోవచ్చు కూడా సావిత్రి గారు కానీ, లేదంటే అన్నారు గారు కానీ, ఈ విధంగా వీళ్ళ జీవితంలో మంచి నేమ్ సంపాదించి వాళ్ళ యొక్క వ్యసనాల వల్ల ఎంత నాశనం అయ్యారో వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే సాధారణంగా ఈ సైకిల్లో జన్మించిన వాళ్ళు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఒక డీసెంట్ క్యారెక్టర్తో మెయింటైన్ చేసినప్పుడు కంపల్సరీగా వీడు 10 మందికి మంచి రాణికి వస్తూ ఉంటారు. అలాగే భక్తి సంగీతం పాడేవాడు కానీ, అలాగే భక్తి సంబంధించినటువంటి పాటలు కంపోజ్ చేసేవాళ్ళు, అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మణ అటువంటి జాతకంలో కూడా శుక్రుడు అత్యంత బలంగా ఉండటం వల్ల వాళ్ళు ఆ విధంగా చాలా సంవత్సరాలుగా వాళ్ళ యొక్క నియమ ఫేము ఉండడం జరుగుతుంటుంది. ఏదన్నా అటు ఫైనాన్స్ రంగంలో కానీ అటు సినీ రంగంలో కానీ అభివృద్ధి చెందాలంటే మరి 6వ సంఖ్య కంపల్సరీగా ఏదో స్థాయిలో ఉండాలి. మరి శుక్రగ్రహం కూడా చాలా బలంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో బాగా ముందుకి రాణించగలుగుతుంటారు. మరి శుక్రుడు ఇంకా బాగా మనకి కలిసి వచ్చి ఇంకా మనకు అనుకూలంగా ఉండాలనుకుంటే మాత్రం వీళ్ళు నలుపు బ్లూ కలర్, అంటే లైట్ బ్లూ కలర్ ఎక్కువగా ధరించాలి. వాళ్ళు వాడే వాహనం కానీ, కారు కానీ, అలాగే దుస్తులు కానీ ఎక్కువగా లైట్ బ్లూ ధరించడం, వాళ్ళు వాడే పెన్ కూడా బ్లూ కలర్గా వాడడం, బ్లూ కలర్ కచ్చిపు వాడడం, ఇవన్నీ కూడా బాగా రాణిస్తుంటాయి. వీళ్ళు కంపల్సరిగా ప్రతి శుక్రవారం కూడా ఎంతో కొంత ధనాన్ని సేవింగ్ చేయడం, అంటే ఏదో 1000 రూపాయలు, 100 రూపాయలు, 500 ఎంతో కొంత బ్యాంకులో వేయడం కానీ, లేదంటే ఒక చోట దాచడం కానీ చేసుకుంటే అది దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు శుక్రవారం నాడు ఎవరికైనా ధనం ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు ధనం ఖర్చు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. అలాగే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా వీళ్ళు స్త్రీలని ఎంత బాగా గౌరవిస్తే జీవితంలో అంత పైకి వస్తారు. అలాగే మరి స్త్రీలైతే శుక్రవారం రోజు చక్కగా అమ్మవారిని పూజించుకోవడం వల్ల కంపల్సరిగా ఉన్న స్థాయికి వస్తారు. ఒక వివాహ సమస్యలు కానీ, సంతానపరమైన సమస్యలు కానీ ఏమన్నా వీళ్ళకి ఈ స్త్రీలకి ఈ 6వ సంఖ్యకు సంబంధించినటువంటి తేదీలో జన్మించిన వాళ్ళకు ఉంటే వాళ్ళు కంపల్సరిగా మరి ఈ శుక్రవారాలు చేసుకోవడం వల్ల వాళ్ళ సమస్యలన్నీ కూడా కంపల్సరిగా సాల్వ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఏదైనా కూడా అన్ని సంఖ్యలో గల 6వ సంఖ్య అదృష్టవంతులుగానే మనం భావించవచ్చు. స్వస్తి.